జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర చరిత్రలోనే తొలి మహిళా ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తి రికార్డు సృష్టించారు జమ్మూ కాశ్మీర్ రాజకీయాలలో మహిళలు కనిపించడం అరుదు అక్కడ రాజకీయాలలో మహిళలు ఎందరున్నారని చేతివేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఆ అతి కొద్ది మందిలో బాగా గుర్తింపు తెచ్చుకున్నవారు మెహబూబా ముఫ్తి దేశవ్యాప్తంగా మెహబూబా ముఫ్తి పేరుకు మంచి గుర్తింపు ఉంది ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కుమార్తెగా కాకుండా మెహబూబా ముఫ్తీ పార్టీలో క్షేత్రస్థాయి నుండి నాయకురాలిగా ఎదిగారు పీపుల్ డెమోక్రటిక్ పార్టీని శక్తివంతమైన ప్రాంతీయ పార్టీగా తీర్చిదిద్దారు ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడంలో తండ్రి కంటే రెండాకులు ఎక్కువే తిందని రాజకీయ పరిశీలకులు సైతం అంటుంటారు కశ్మీర్లో శాంతి స్థాపనే తన లక్ష్యమంటూ మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తుంటారు మెహబూబా ముఫ్తీ ఏప్రిల్ నాలుగు రెండు వేల పదహారున ఆమె జమ్మూ కాశ్మీర్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు న్యాయశాస్త్రంలో పట్టభద్రులైన మహబూబా ముఫ్తి పంతొమ్మిది వందల తొంభై ఆరులో తన తండ్రి సహీద్ మహమ్మద్తో కలిసి కాంగ్రెస్లో చేరారు అప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు పార్టీ అభివృద్ధిలో మెహబూబాదే కీలక పాత్ర నిరంతరం ప్రజల మధ్యనే ఉంటారు ముఖ్యంగా యువతతో ఆమె మమేకమవుతుంటారు వారిలో అనేక అంశాలు చర్చిస్తారు ప్రజల మధ్యలోకి వెళ్తారు ఆమె తండ్రికి తగ్గ తనయా అంటూ కాశ్మీర్ ప్రజలు పొగుడుతుంటారు అంతేకాదు కొన్ని సందర్భాల్లో తండ్రికి మించిన తనయగా కూడా మెహబూబా కీర్తి గడించారు అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాశ్మీర్లో ఉన్న రాజకీయ పార్టీల్లో ఉద్యమకారుల్లో మితవాదులు అతివాదులు తీవ్రవాదులు వేర్పాటువాదులు భారత్తో కలిసి ఉంటూ సైన్యాన్ని తొలగించాలని వాదించేవారు ఉన్నారు ఎవరిని దూరం చేయకుండా మెహబూబా ముఫ్తి అందరితో మాట్లాడుతుంటారు ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం మెహబూబా ముఫ్తి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మే ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్ బీజ్ బెహ్రా పట్టణం అనంతనాగ్ జిల్లాలో జన్మించారు మెహబూబా ఎక్కడ పుట్టి పెరిగారో బీజ్ బెహేరా నియోజకవర్గం నుండి మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో ఎన్నికల బరిలో దిగడం విశేషం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే జాబితాలో మెహబూబా పేరే మొదట కనిపించేది ఆమె గెలిచి అసెంబ్లీలో నియోజకవర్గం గురించే కాదు ప్రతిపక్ష నేతగా కూడా క్రియాశీలకంగా తమ గళాన్ని వినిపించేవారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పిడిపి స్థాపించినప్పుడు ఆమెనే అధ్యక్షులుగా ఉండి పార్టీ నడిపిస్తారనుకున్నారు కానీ తన తండ్రి అధ్యక్షులుగా తాను ఉపాధ్యక్షురాలుగా ప్రకటించి మెహబూబా ఒకంత ఆశ్చర్యపరిచారు చిన్నప్పటి నుండి రాజకీయ కుటుంబ నేపథ్యం అహర్నిషల అనేక సమస్యల వలయాల మధ్య పెరిగిన మెహబూబా ముఫ్తి ఎక్కడ భయపడరు ఏ విషయాన్నైనా ఖచ్చితంగా చెప్పగలరు మెప్పించగలరు అందుకే ఆమెను కాశ్మీర్ ప్రజలు మెహబూబా ఆంటీ మెహబూబా బాజీ అని చాలా అభిమానంగా పిలుస్తుంటారు